Dear friends, ప్రపంచంలో మేధావంతులైన విజ్ఞాన శాస్త్రవేత్తలైన రాజకీయవేత్తలైన పరిపాలనాధికారులైన ఎవరి జీవితాల్లో తొంగి చూసిన ఎన్నో విచిత్రమైనటువంటి అనుభవాలు ఆసక్తికరమైన విశేషాలు చోటు చేసుకుంటుంటాయి. అందులో ఒకటి మహామేధావి ప్రపంచ మేధావి అయినటువంటి శాస్త్రవేత్త ఐన్స్టీన్ జీవితంలో ఒక ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. విచిత్రం ఏమిటంటే ఆయన జీవితాంతం శ్రమించి ప్రపంచ మానవాళికి సృష్టి రహస్యాలను ఛేదించే అద్భుతమైనటువంటి ఖగోళ శాస్త్ర సంబంధిత విషయాలను ఫిజిక్స్ రూపంలో ఆయన ప్రపంచానికి బహిర్గతపరిచిన మహామేధావి. ఆయన మరణానంతరం ప్రపంచంలో కని విని జరిగిన అరుదైన ఒక సంఘటన జరిగింది. ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం చేయవలసి వచ్చింది. ఆ సందర్భంలో డాక్టర్ థామస్ హార్వే అనే వైద్యునికి వైజ్ఞానిక ప్రపంచం ఇష్టపోయేటువంటి అపురూపమైన ఆలోచన వచ్చింది. అదేమిటంటే కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మృతదేహం నుంచి ఆయన మెదడును తొలగించి రహస్యంగా రసాయనంలో పొందుపరచడం జరిగింది. తర్వాత కుటుంబ సభ్యుల ఆమోదం లభించింది. జీనియస్ సైంటిస్ట్ గా ప్రపంచ మేధావిగా ఆయన మస్తిష్కంలో ఆయన మెదడులో ఏం ప్రత్యేకత ఉన్నది అని శాస్త్రీయంగా ప్రపంచం తెలుసుకోవాలనే విజ్ఞాన అన్వేషణకు పరిశోధనలకు అవకాశం కల్పించింది. మానవ మాత్ర ఊహించలేని ఖగోళ రహస్యాలను అనూహ్య గణిత భౌతిక సమీకరణ సూత్రాల ద్వారా సాపేక్షత సిద్ధాంతాన్ని సృష్టించి నేటికి కూడా ప్రపంచం ఇష్టపోయేటువంటి విజ్ఞానాన్వేషణకు మార్గదర్శకం వహించినటువంటి మహామేధావి ఐన్స్టీన్ జీవితంలో అవిశిష్టత ఏమిటి, ఆ విశిష్టత ఆయన యొక్క మేధా సంపన్నతలో ఉందా అనేటువంటి అన్వేషణకు డాక్టర్ థామస్ హార్వే ప్రయత్నం చేయడం జరిగింది. ఐన్స్టీన్ మెదడులోని కొంత భాగాన్ని 240 అతి సన్నని పొరలుగా సున్నిత శాస్త్ర విధానంతో పరిశోధన నిమిత్తం వేరుపరిచి ప్రపంచంలో ఉన్నటువంటి బ్రెయిన్ సంబంధిత న్యూరాలజిస్ట్ అందరికి పంపించారు. అది అన్వేషణ వివిధ అంశాలపై వివిధ అభిప్రాయాలపై సారాంశాల పరీక్షల నివేదికలను గ్రహించి వివాదాస్పదంగా ఎన్నో అభిప్రాయాలు వెలుగు చూశాయి. కొందరు ఆ మెదడులో ఏమీ ప్రత్యేకత లేదన్నారు. మరికొందరు దిగ్భ్రాంతి కలిగించే పరిశోధన ఫలితాలను బయటపెట్టారు. ఆ మెదడులో అంతర్భాగాలైన పేరెంటల్ ఉపరితలం, లేటరల్ సల్కల్ కనిపించడం లేదని, వాటికి బదులు పేరెంటల్ లోబ్ 15% ఎక్కువగా ఉందని తేల్చి నిర్ధారించారు. గణిత సంబంధిత ప్రజ్ఞ సంక్లిష్ట సూత్రాల గుర్తు చేసుకోవడం కేవలం ఈ విధానంలోనే ప్రాప్తిస్తుందని, ఐన్స్టీన్ మేధస్సుకే అది పరిమితమైందని కొందరు శాస్త్రజ్ఞులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐన్స్టీన్ వయస్సుతో పోలిస్తే ఆయన మస్తిష్కం చురుకుగా యవ్వనంగా ఉందని కొందరు శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. మెదడులోని హిప్పా క్యాంపస్ లో న్యూరాన్ల సంఖ్య అధికంగా కనిపిస్తోందని, సంకేతాలను అందించే గ్లియల్ కణాల సంఖ్య అపరిమితంగా అనూహ్యంగా ఉందని కొందరు శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. మెదడులోని వివిధ భాగాల మధ్య సమాచార మార్పిడి చేసే కార్పస్ కొలేజం దృఢంగా ఉందని కొందరు స్పష్టపరిచారు. ఇదంతా ట్రాష్ అన్నారు కొందరు. కానీ ప్రతి ఒక్కరి మెదడులో ఏదో ప్రత్యేకత సహజమని, ఇటువంటి ప్రత్యేకతలు ఐన్స్టీన్ మెదడులో ఏమీ లేవని కొందరు నిర్ధారించారు, కొందరు కొట్టి పారేశారు. చిన్నతనంలో తల వెనుక భాగం పెద్దదిగా ఉండేదని, 3 ఏళ్ల వరకు బాల్యంలో మాటలు రాలేదని, మంద విద్యార్థిగా జ్ఞాపశక్తి తక్కువని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. దృశ్యం సంగీతం ఏకాల పట్ల ఆకర్షణ రూపమైన మెదడులో సంభవించే రసాయనిక చర్యల కారణంగా ఆకట్టుకుంటాయని
న్యూరో సైంటిస్ట్ లో పేర్కొంటున్నారు. మెదడులోని ఆర్బిటో ఫ్రంటల్ కార్టెక్స్ భాగంలో ఫీల్ గుడ్ కెమికల్ డోపామైన్స్ మనిషి తీసుకునే నిర్ణయాలు, నేర్చుకోవడం, నైపుణ్యం వంటి జ్ఞానాన్ని కలిగిస్తుందని కొందరు శాస్త్రజ్ఞులు నేటికీ స్పష్టం చేస్తున్నారు. గణితంలో సమీకరణలు, సూత్రాలు, సాధించే వాస్తవికత, ధృవీకరణలు, బ్రెయిన్లోని న్యూరల్ మెకానిజం సౌందర్య భావనలుగా గణిత మేధావులైన శాస్త్రవేత్తలను తన్మయింపచేస్తుందని కొందరు శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఐన్స్టీన్ మేధ మస్తిష్క శాస్త్రీయ అవలోకన వివాదాస్పదమైంది. ఐన్స్టీన్ జీవితాన్ని పరిశీలించినట్లయితే ఆయన చరిత్రలో గణితం పట్ల విపరీతమైనటువంటి మేధాశక్తి కలవన మాట వాస్తవమే. నదీ ప్రవాహాలు, చెట్లు, ఎగిరే పక్షులు, ఆకాశంలో సూర్యచంద్రాదులు, నక్షత్రాలు, ప్రకృతి సౌందర్యాన్ని విపరీతమైన జిజ్ఞాసతో శాస్త్రీయ దృష్టితో అవలోకించడం బాల్యం నుంచి ఐన్స్టీన్కి అలవాటైన ప్రక్రియ. అదేవిధంగా వైరులతో పాటు ఆ మహామేధావి సంగీత తన్మయత పొందడం జరుగుతుండేది. విచిత్రం ఏమిటంటే 21వ శతాబ్దపు ఎస్టెటిక్స్ శాస్త్ర మేధావులు అటువంటి తాదాత్మ్యత సౌందర్య పారవశ్యం గురించి పేర్కొంటూ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ఇటీవల ప్రస్తావించడం ఒక విశేషాంశం. విశ్వ ఆవిర్భావ నిర్మాణాన్ని గణిత విజ్ఞాన అన్వేషణను రుజువు చేయడం గ్రీక్ శాస్త్రవేత్త ప్లాటో గణితం అత్యున్నతమైన సౌందర్య రూపంగా పేర్కొన్నారు. అదేవిధంగా మరొక అద్భుత శాస్త్రవేత్త ఇమాన్యుయల్ కాంట్ గణిత సమీకరణలను సాధించే సంతోషం పరిపూర్ణమైనదిగా అర్థవంతమైనదిగా అభివర్ణించారు. కానీ ఐన్స్టీన్ ఈ విషయంలో ఒకటే మాట అన్నారు, ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక నైపుణ్యం ఉంటుంది, ఇతరులతో పోల్చుకోవడం తగదు. నీళ్ళల్లో ఉండే చేప చుట్టూ ఎక్కలేదు కదా, కొత్త విషయాలు తెలుసుకోవాలనే నిరంతర జిజ్ఞాస ఉంటే తప్ప నాలో ఏ ప్రత్యేకత లేదు అన్నారు ఐన్స్టీన్ ఒకనొక సందర్భంలో. అటువంటి మహామేధావి మేధా మస్తిష్కంలో ఏమి బాగుందో అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రపంచ శాస్త్రవేత్తలు నేటికి ఉవ్విళ్ళుతున్నారు. ప్రత్యేకంగా ప్రజలపరచబడిన ఆ మస్తిష్కం నేటికి కూడా ప్రపంచ శాస్త్రవేత్తలకు ఒక మిస్టరీగా పరిణమిస్తోంది. జై హింద్.